సీఎం కేసీఆర్ దేశంలో ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. పెట్రోల్ డీజిల్ పై కేంద్రం వ్యాట్ తగ్గించినట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు ఆయన. రాష్ట్రం 30% వ్యాట్ విధిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రం ధరలు తగ్గిస్తే 80 రూపాయలకే పెట్రోల్ వస్తుందని అన్నారు. ఏం ఉద్ధరించడానికి కేసీఆర్ దేశ పర్యటనకు వెళ్లారని నిలదీశారు. కేసీఆర్ సృష్టించే సంచలనం ప్రజలకు చెప్పాలన్నారు. అక్రమాస్తులు కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు బండి సంజయ్. ఇక్కడ ఉద్యోగులకు జీతాలు రావడం లేదన్నారు. ముందుగా తెలంగాణ రైతులను ఆదుకోవాలన్నారు. డీజిల్ గ్యాస్ ధరలను తగ్గిస్తూ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సందర్భంలో పేద ప్రధాని మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం, వారి చేతిలోనే తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ద్వారా తీసుకునేటువంటి పన్నును తగ్గించడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. తగ్గించే ప్రయత్నం చేయకపోవడం కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అప్రశ్నపలేసి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఒక్కొక్క లీటర్ మీద 30 రూపాయలు కమిషన్ దుబ్బుతున్నావు, ట్యాక్స్ దుబ్బుతున్నావు. ఇవాళ నీకు వచ్చే 30 రూపాయలు వ్యాట్ తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రంలో లీటర్ 80 రూపాయలు పెట్టరు. తగ్గించకపోవడానికి కారణం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఈడ ఏం వీకడో ఆడవే వీకడానికి అలా ఢిల్లీ పోయి పంజాబ్ పోయి ఇక్కడ ఉద్ధరించడం ఆడపోయి ఉద్ధరిస్తారట, సంచలనం సృష్టిస్తారట. అంతమంది ఇట్నేసాడు, అద్భుతాలు సృష్టిస్తా ఫ్రీ యూరియా ఇస్తానాడు, అందరు పాలక్షకాలు చేసినాడు, ఏం చేయాలి? ఢిల్లీ పోయి రైతు చట్టాలను యుద్ధం చేస్తా నా దమ్మీద దుబ్బడుతున్నాడు, ఆడపోయి ఏం చేయాలి? వాళ్ళు దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడల్ వస్తాడు, ఏం చేయలే? మళ్ళీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తారట, ఆడపోయి పైసలు వస్తా అంటారు పంజాబ్ పోయి గెట పోయి పెట్రోల్ డీజిల్.